నిజంగా బాబు గారి పాలన ఎలా ఉంది అని అంటే, ఒక చిన్న కథ. ఒక మోసపూరిత రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎలా చెప్తాడో మీ అందరికీ తెలుసు కదా. ఒక మోసపూరిత రియల్ ఎస్టేట్ వ్యాపారి మనకు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న తన ప్లాట్లను, భూమిని అమ్మడం కోసం అని చెప్పి తాను ఏం చెప్తాడు మన దగ్గరికి వచ్చి, అదిగదిగో ఎయిర్పోర్ట్ అంటాడు, అదిగదిగో రింగ్ రోడ్ అంటాడు. ఇది ఇక్కడే ఐటీ హబ్ అంటాడు, ఇక్కడే వందంతస్తుల భవనాలు వస్తున్నాయని అంటాడు. అక్కడ ఇంకా ఏమంటాడు, ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం పోతే పక్కనే ఇండస్ట్రియల్ కారిడార్ వస్తా ఉంది అని అంటాడు. ఇంకా ఏమంటాడు, చక్కగా మనల్ని మోసం చేయడం కోసం ఆసియాలో, ఏషియాలో అతిపెద్ద షాపింగ్ మాల్ ఇక్కడే వస్తా ఉంది అని అంటాడు. ఇంకా అందరితో కూడా ఆగిపోడు, ఇక్కడే మల్టీప్లెక్స్ వస్తా ఉంది, కొత్త సినిమా రిలీజ్ అయిన వెంటనే మొట్టమొదటిగా వచ్చేది ఇక్కడికే వస్తుంది అని అంటాడు. అంతటితో కూడా అండు, అంతటితో ఆగిపోడు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆ మోసపూరిత రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఇంకా ఏమంటాడు, మీరు ఈరోజు పెట్టుబడి పెట్టే డబ్బు కేవలం 4 నెలల్లోనే 10 రెట్లు పెరుగుతుంది అని అంటాడు. అంటాడా లేదా, అంటాడా లేదా అన్న, అంటాడా లేదా? మోసం చేసే ఇలాంటి మనిషి ఆ తర్వాత 4 సంవత్సరాలు అయిపోతుంది. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా అక్కడ పిచ్చి ముక్కలు తప్ప ఆ భూమిలో ఏం కనిపించవు. 4 సంవత్సరాలు అయిపోతుంది, అయిపోయిన తర్వాత ఆ భూమిలో ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటారు, ఎక్కడబ్బా మల్టీప్లెక్సు, ఎక్కడబ్బా 100 అంతస్తుల బిల్డింగు, ఎక్కడబ్బా రింగ్ రోడ్డు, ఎక్కడబ్బా ఎయిర్పోర్టు అని చెప్పి అందరు ఎదురు చూస్తూ ఉంటే ఆ భూమిలో పిచ్చి మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. అదే రియల్ ఎస్టేట్ వ్యాపారి మళ్ళీ 5వ సంవత్సరం వచ్చేసరికి ఏం చేస్తాడు, 5వ సంవత్సరం వచ్చేసరికి అదే రియల్ ఎస్టేట్ వ్యాపారి మళ్ళీ ఇంకొక వెంచర్ వేస్తాడు. ఇంకొక వెంచర్ వేసి మళ్ళీ ఇవే మాటలు మళ్ళీ చెప్పడం మొదలుపెట్టి మళ్ళీ ప్రజలకు మళ్ళీ అమ్మాలని ప్రయత్నం చేస్తాడు. ఇది ఒక చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం చేసే కథ. ఇవాళ ఒక్కసారి ఇదే కథను, ఇలా మోసం చేసేవాడిని మనమంతా ఏమంటాం, మన భాషలో నాటుగా అయితే అందరినీ ఏమంటాం, 420 అంటామా లేదా, అంటామా లేదా, అంటామా లేదా అన్న, అంటామా లేదా అన్న, అంటామా లేదా అన్న. కానీ ఇవాళ మన రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది అని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇవాళ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు గత 4 సంవత్సరాలుగా మనకు చూపిస్తూ ఉన్న రియల్ ఎస్టేట్ సినిమా ఎలా ఉంది అని ఒక్కసారి మీ అందరికీ ఇప్పుడు చెబుతా. మన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలుగా మనకు చూపిస్తూ ఉన్న సినిమా అదిగదిగో సింగపూర్ లాంటి రాజధాని, అదిగో అక్కడ 4 సంవత్సరాలుగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనకు చూపిస్తూ ఉన్న సినిమా అదిగదిగో అక్కడ పోలవరం, ఇదిగో రేపు 6 నెలల్లో పూర్తవుతుంది, 1 సంవత్సరంలో పూర్తవుతుంది, అదిగో అక్కడే పోలవరం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలుగా మనకు చూపిస్తూ ఉన్న సినిమా ఇదిగో ఇక్కడే ఐకానిక్ టవర్, ఐకానిక్ టవర్ అట, ఆ పక్కనే ఐకానిక్ బ్రిడ్జ్ అట, బ్రహ్మాండమైన గ్రాఫిక్స్ చూపిస్తాడు. మళ్ళా ఏమంటాడు, దాని పక్కనే సిలికాన్ వ్యాలీ అంట, సిలికాన్ వ్యాలీ పక్కనే ఒక చిన్న టర్నింగ్ ఉంటుంది, ఆ టర్నింగ్ తీసుకొని రైట్కు తీసుకుంటే 100 అంతస్తుల బిల్డింగ్, ఆ 100 అంతస్తుల బిల్డింగ్ పక్కనే లెఫ్ట్ టర్న్ తీసుకుంటే బుల్లెట్ ట్రైన్, బుల్లెట్ ట్రైన్ పక్కనే హైపర్ లూప్, హైపర్ లూప్ పక్కనే మైక్రోసాఫ్ట్ ఆఫీసు, ఆ మైక్రోసాఫ్ట్లో సత్యనారాయణ కనిపిస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ట్యూషన్ చెప్తా ఉంటాడు.
అంతటితో ఆగిపోయింది ఈ సినిమా. చంద్రబాబు నాయుడు గారు చూపిస్తూ ఉన్న ఈ సినిమా ఏ స్థాయిలో ఉంది అంటే, మన రాష్ట్రం దేశం 7% అభివృద్ధి బాటలో పరిగెత్తా ఉంటే, మన రాష్ట్రం దేశం కన్నా డబుల్ స్పీడ్లో 11% అభివృద్ధితో పరిగెత్తా ఉంది అని అంటాడు. అంతటితో కూడా ఆగిపోతుంది ఈ సినిమా. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు, చిటికేస్తే చాలు 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తాయంట. అంతటితో కూడా కాదు, చంద్రబాబు నాయుడు గారు పెన్ను తీస్తే చాలు జోబిలో నుంచి 40 లక్షల ఉద్యోగాలట. అంతటితో సినిమా ఆగిపోలేదు. ఈ నాలుగేళ్లగా ఆయన చూపించిన సినిమా అనంతపురం కరువును రేన్గన్స్తో జయించాడట. వర్షం దేవుడి మీద యుద్ధం చేశాడంట అనంతపురంలో, రేన్గన్స్ ద్వారా వర్షం దేవుడిని ఓడించాడట. అంతటితో అయిపోలేదు సినిమా. నాలుగేళ్లగా మనం చూపిస్తూ ఉన్న సినిమా దోమల మీద యుద్ధం. సినిమా టైటిల్ వినే ఉంటారు మీరంతా. దోమలను చంపేసే సూపర్ డ్రోన్స్ అంట, అవి దోమలు చంపేస్తాయంట. సినిమా రసోత్తరంగా ఉంది కదా. 4 సంవత్సరాలుగా ఈ పెద్ద మనిషి మనకు ఒక మోసపూరిత రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏమాదిరిగా సినిమా చూపిస్తాడో అంతకన్నా దారుణంగా సినిమాలు చూపిస్తూ ఉన్నాడు ఈ పెద్ద మనిషి. మరోవైపున రాష్ట్రం నిజస్వరూపం ఎలా ఉంది అని అంటే, రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి మోసాల వల్ల, దుష్ట పాలన వల్ల చివరికి చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన రైతులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితి, ఏ రైతుకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఈయన చేసిన మోసానికి రైతులు, రుణమాఫీ మోతానికి రైతు ఆత్మహత్య చేసుకుంటా ఉన్న పరిస్థితులు. నిరుద్యోగులు ఇవాళ ఆకలి కేకలు వేస్తూ ఉన్నారు. చదివిన తర్వాత ఉద్యోగం కోసం ఎక్కడికి పోవాలి అని చెప్పి ఆ పిల్లలు ఇవాళ అడుగుతూ ఉన్నారు. ఈయన గారి 4 సంవత్సరాల పాలనలో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే, అక్క చెల్లెమ్మలు ఇవాళ ఆక్రందనలు పెడతా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా అక్క చెల్లెమ్మల మానాలతో ఆడుకుంటా ఉన్నారు, ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నారు. అక్క చెల్లెమ్మలు సైతం మోసం చేస్తూ ఉన్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. గ్రామంలోనూ ఇవాళ కనిపిస్తూ ఉన్నది ఏమిటి అంటే, జన్మభూమి కమిటీలతో ఒక మాఫియాను తీసుకొచ్చాడు. ఆ మాఫియాతో ఇవాళ ప్రజలు ఆర్తనాదాలు పెడతా ఉన్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పాలనలో ఇవాళ దేశంలో ఎక్కడా కూడా కని విని ఎరగని అవినీతిని చూస్తూ ఉన్నాం, అరాచకాలు చూస్తూ ఉన్నాం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఈ 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ మనం చూస్తూ ఉన్నది ఏమిటంటే, రాష్ట్రాన్ని ఇవాళ, రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి తాకట్టు పెట్టిన పరిస్థితి ఇవాళ మనం 4 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. 4 సంవత్సరాలుగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూస్తూ ఉంది ఏమిటంటే, రాజ్యాంగాన్ని కాపాడవలసిన ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి గారు దగ్గరుండి రాష్ట్ర రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ అవహేళన చేస్తూ ఉండడం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన ఒక్కసారి గమనించమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి పాలనలో ఇవాళ స్కూల్కు వెళ్ళాలి అనంటే, మన పిల్లాడు ఎవడైనా స్కూల్ బ్యాగ్ వేసుకొని స్కూల్కు వెళ్ళాలి అనంటే, ఆ స్కూల్లో వాళ్ళు ఫీజులు ఛార్జ్ చేసేది చూస్తే ఆ ఫీజులు బాధుడు. స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజీలకు వెళ్ళాలి అనంటే పిల్లలు ఆ కాలేజీలు చూస్తే, ఫీజులు చూస్తే బాధుడు. మరోపక్క ఈ పెద్ద మనిషి పరిపాలనలో ఫీజు రీఇంబర్స్మెంట్ అన్నది ఇవాళ అవహేళన చేస్తూ, ఇవాళ ఫీజు రీఇంబర్స్మెంట్ అనే గొప్ప పథకాన్ని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు స్థాపించిన కలను ఇవాళ పూర్తిగా ఎగనామం పెడతా ఉన్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 4 సంవత్సరాలుగా పరిపాలన ఎలా ఉంది అంటే, ఉద్యోగాల అవి ఎక్కడ ఉన్నాయి అని చెప్పి ఇలా వెతుక్కోవలసిన పరిస్థితిలో ఇవాళ చదువుకున్న పిల్లలు ఉన్నారు. ఇవాళ ఇళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే,
పేదవాడికి ఇల్లు లేవు, పేదవాడికి ఇల్లు స్థలాలు లేవు, రెండు లేక పేదవాడు ఇవాళ గుడిసెల్లో ఇవాళ బ్రతకడానికి కష్టంగా ఉండి వర్షం పడితే ఎండ వచ్చినా కూడా ఎలా బ్రతకాలనో అర్థం కాని పరిస్థితిలో పేదవాడు ఉన్నాడు. ఆరోగ్యశ్రీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కలలు కన్న గొప్ప స్వప్నం, ఆ స్వప్నాన్ని ఇవాళ పూర్తిగా అటకెంకి అటకెక్కిచ్చిన పరిస్థితి ఇవాళ ఆరోగ్యశ్రీని చూస్తూ ఉన్నాం. 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో విచ్చల విడిగా ఇవాళ మద్యాన్ని విచ్చల విడిగా అమ్ముతా ఉన్నారు, పిల్లలను సైతం ఇవాళ తాగుబోతులు చేస్తూ ఉన్న పరిపాలన ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇవాళ మన కళ్ళ ఎదుటినే 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి పరిపాలనలో మన కళ్ళ ఎదుటినే ఇసుకను మట్టిని సహజ వనరులు అన్నిటినీ కూడా మన కళ్ళ ఎదుటినే దోచుకు తింటా ఉన్నారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో రేట్లు చూస్తే అన్నీ కూడా పై పైకి పోతూ ఉన్నాయి. పెట్రోల్ రేటు చూస్తే, డీజిల్ రేట్లు చూస్తే పక్క రాష్ట్రం కన్నా మన రాష్ట్రం 7 రూపాయలు. బాధుడే బాధుడు. కరెంటు ఛార్జీలు అంతే, బస్ ఛార్జీలు అంతే, ధరలు ఏ ధర పట్టుకున్నా కూడా బాధుడే బాధుడు.